ఇప్పుడు నేను ఈ వీడియోలో అసలు అఫీషియల్గా ఓటింగ్ అనేది ఎలా జరిగింది అండ్ మిస్డ్ కాల్ డేటా హాట్స్టార్ ఓటింగ్ అసలు ఎలా పడ్డాయో చెప్తాను గాయస్. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది కేవలం మా అన్నయ్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను అండ్ మా అన్నయ్య చెప్పిన ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్గా 95% కరెక్ట్ అవుతుంది అది నాకైతే నమ్మకం ఉంది గాయస్. సో మనం చూసుకున్నట్టయితే అభిజిత్, హారిక, హర్యానా, మోనల్, సోహెల్ నామినేషన్స్లో ఉన్నారు. అండ్ వీళ్ళందరికంటే అభిజిత్ టాప్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్స్లలో అయితే, అటు హాట్స్టార్ ఓటింగ్లో కానీ అండ్ మిస్డ్ కాల్ డేటాలో కానీ. సో అభిజిత్కి ఉన్న పాజిటివిటీకి అండ్ ఫ్యాన్ బేస్కి చాలా ఓట్స్ పడుతున్నాయని సమాచారం అందుతుంది. అండ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు విత్ 40% ఓటింగ్ అయితే అభికి జరిగిందంట. టాప్ ఓటింగ్ ఈసారి మరి ఘోరంగా జరిగింది అభికి. సో ఆ తర్వాత ప్లేస్లో అయితే సోహెల్ ఉన్నాడు. సోహెల్కి ఫస్ట్ 2 డేస్ ఓటింగ్ అనేది బాగా జరిగిందంట. ఆ తర్వాత ఇక్కడ హర్యానాతో అగ్రెసివ్ అండ్ హర్యానాతో గొడవలు అండ్ ఇక్కడ అంటే లైక్ ఊరికి హర్యానా మ్యాటర్ తేవడం అనేది కొంచెం నచ్చగా ఓటింగ్స్ అనేవి చాలా దెబ్బతిన్నాయి సోహెల్కి. సో లాస్ట్ 3 డేస్ తక్కువ పడ్డా కానీ సోహెల్ గ్రాఫ్ అనేది కొంచెం పైనే ఉంది కంపేర్ టు అదర్ 3 హౌస్మేట్స్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు 3rd ప్లేస్ ఎవరు అనేది అసలు ఎవరు ఊహించలేరు. సో ఇప్పుడు చూసేద్దాం. సో 3rd ప్లేస్ మోనల్ అంట. నిజంగా నేనైతే జెన్యున్గా చెప్తున్నాను షాక్ అయిన ఫస్ట్ 3rd ప్లేస్ మోనల్ అనగానే. నిజంగా నేను మామూలుగా ఏమనుకున్నట్టే నా గెస్సింగ్ ప్రకారం అయితే లీస్ట్లో ఉండొచ్చు ఆర్ ఎల్స్ 4th ప్లేస్లో ఉండొచ్చు, మ్యాక్సిమం లీస్ట్ ప్లేస్లో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే నిజంగా 3rd ప్లేస్లో ఉందని మళ్ళీ ఆలోచిస్తే అప్పుడు నాకు ఐడియా వచ్చింది లైక్ అఖిల్ ఈసారి నామినేషన్స్లో లేడు కాబట్టి అఖిల్ ఫ్యాన్స్ డెఫినెట్గా మోనల్కి వేసి ఉంటారు ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. సో మోనల్ 3rd ప్లేస్లో ఉందంట అఫీషియల్లో అయితే. అండ్ నిజంగా ఇదైతే నాకైతే షాకింగ్ ఉంది గాయస్, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ 4th ప్లేస్లో అయితే హర్యానా ఉంది. నేను మామూలుగా ఏమనుకున్నానంటే ఈ బయట సైడ్స్ అవన్నీ చూసేసి హర్యానా 3rd ప్లేస్లో ఆర్ దాని ముందు ప్లేస్లో అంటే 2nd ఆర్ 3rd ప్లేస్లో ఉండొచ్చు అనుకున్నాను కానీ అఫీషియల్గా మొత్తం డిఫరెంట్ జరిగింది. సో హర్యానా అయితే 4th ప్లేస్లో ఉందంట అఫీషియల్స్లో అయితే. అండ్ లాస్ట్ ప్లేస్లో అయితే హారిక ఉంది గాయస్, ఇది జెన్యున్ అప్డేట్. ఎందుకంటే ఇక్కడ హారిక లాస్ట్లో ఉండడం ఎందుకంటే ఇప్పుడు అభి నామినేషన్స్లో ఉన్నాడు అండ్ ఒకవేళ అభి నామినేషన్స్లో లేకపోతే అభి ఫ్యాన్స్ అందరూ డెఫినెట్గా హారికకు వేసేవాళ్ళు ఓట్స్. ఇక్కడ అభి ఉండడం వల్ల హారిక కొంచెం నెగిటివ్. అండ్ ఇక్కడ హారిక కన్నా మోనల్కి తక్కువ వస్తే అనుకున్నాను నేను. కాకపోతే అఖిల్ నామినేషన్స్లో లేడు అండ్ అఖిల్ ఫ్యాన్స్ అందరూ మోనల్కి వేసి ఉంటారు ఓట్స్ నాకు తెలిసి 100%. అందుకే అంత పైన ఉంది మోనల్. 3rd ప్లేస్ అంటే మామూలు విషయం కాదు. సో ఇదొక పాయింట్ అని చెప్పుకోవాలి. సో గాయస్ అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది అకార్డింగ్ టు ఓట్సే పంపించేద్దామని ఆలోచిస్తుంది అనమాట బిగ్ బాస్. సో హారిక వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే 95% ఉన్నాయి. సో ఈ వీక్ కనుక అకార్డింగ్ టు ఓట్స్ పంపిస్తే కనుక హారిక వెళ్ళిపోవచ్చు అని సమాచారం అందుతుంది గాయస్. ఒకవేళ ఇట్లాగే ఇంకా మళ్ళీ ట్విట్టర్లో లైక్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట, ఎలిమినేట్ మోనల్ అండ్ హారిక డిజర్వ్స్ టాప్ 5 అనేసి కొన్ని ట్విట్టర్ ట్రెండ్స్ స్టార్ట్ అయ్యాయి. సో అలాంటి చూసుకొని మళ్ళీ వాళ్ళ డిసిషన్స్ ఏమో చేంజ్ అవ్వచ్చేమో బిగ్ బాస్ వాళ్ళవి. ఎందుకంటే ఇంకా సండే షూట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు సాటర్డే షూట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ఇంకా బిగ్ బాస్ టీమ్ నిర్ణయం మ్యాక్సిమం హారిక వెళ్ళిపోవచ్చు 95%, ఇంకో 5% మొనల్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ హారిక వెళ్ళిపోతే కనుక నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా కష్టపడి తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అండ్ టాస్క్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి అండ్ చాలా బాగా గేమ్స్ ఆడి అండ్ ఇంత ఇన్ని సీజన్స్లో కానీ 8 టైమ్స్ క్యాప్టెన్సీకి పోటీదారులుగా అవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హారిక. అండ్ ఇక్కడ హారిక నిజంగా లీస్ట్లో ఉందంటే నాకు కొంచెం బాధగా ఉంది. నేనేమనుకున్నానంటే మోనల్ వెళ్ళిపోచి వీక్ అనేది ఫిక్స్ అయిపోయినా లైక్ అంటే అఖిల్ ఫ్యాన్స్ ఎలా అఖిల్ ఫ్యాన్స్ ఓట్స్ వేయడం వల్ల మోనల్ ఈజీగా సేఫ్ అయిపోయింది అండ్ మోనల్ ఫ్యాన్స్ కూడా వేశారు కానీ అఖిల్ ఫ్యాన్స్ వేయడం వల్ల ఇంకా కొంచెం యాడ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది మోనల్. గాయస్ ఇంకా సండే షూట్ అయితే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు అండ్ సండే షూట్ వన్స్ అయిపోయాక నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే పోస్ట్ చేస్తాను. అండ్ నా వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి గాయస్. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ ఇలాగే నాకు మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ అసలు మీకేమనిపిస్తుంది ఈ వీక్ మోనల్ వెళ్ళిపోతే కరెక్టా, హారిక వెళ్ళిపోతే కరెక్టా, హర్యానా వెళ్ళిపోతే కరెక్టా అనేది కామెంట్లో కామెంట్ చేయండి గాయస్.